అయ్యప్ప కాలనీలోని 180 ఇళ్లకు నష్టం జరిగిన మాట ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. ఇక్కడికి నా దగ్గరికి వచ్చి కలిసిన ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే, ఇక్కడికి వచ్చిన అక్క కానీ తల్లి కానీ అన్న కానీ తమ్ముడు కానీ చెప్పింది తాత్కాలికంగా సాయం చేయండి, శాశ్వత పరిష్కారం చూపండి, రెండు చెప్పారు. తాత్కాలికంగా ఒక 10,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం తరఫున మీకు వెంటనే కొంత తక్షణ సాయం కింద అందించడం జరిగింది. అదే రకంగా అధికారులు ఇల్లు తిరిగి పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు, పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు కూడా వారు వెరిఫై చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించి దసరా తర్వాత ఆ డబ్బులు కూడా మీకు వెంటనే మంజూరవుతాయి. ఇది కాకుండా శాశ్వత పరిష్కారం ఏదైతే మీరు కావాలని కోరుతా ఉన్నారో, గౌరవ ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడి ఇటు నాగోల్ చెరువు నుంచి కిందికి మూసీకి నీళ్లు తీసుకొని పోయే విధంగా ఒక పరిపూర్ణమైన డ్రైనేజ్ సిస్టమ్ కూడా నిర్మాణం చేస్తాం. దయచేసి విశ్వాసం దయచేసి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా సబబు కాదు. కానీ అల్టిమేట్ గా ఫైనల్ సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ నుంచి నీళ్లు కిందికి చెరువులోకి, చెరువు నుండి కిందికి మూసీలోకి పోయేటట్టు ఏర్పాటు చేయాలి. మూసీ అధికారిక సంస్థకు కూడా ఈరోజు చైర్మన్ గా సుధీర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారు బాధ్యత తీసుకుని ఆ నివేదిక నాకు ఇచ్చినట్లయితే ఎన్ని డబ్బులు కావాల్సి వచ్చినా అది 10 కోట్లైనా 15 కోట్లైనా 20 కోట్లైనా మంజూరు చేసే బాధ్యత నాది. దయచేసి ఈ అసౌకర్యంలో ఇప్పుడున్న తాత్కాలికమైన ఇబ్బందుల్లో మరి మీరందరూ కూడా మన ప్రభుత్వాన్ని సహకరించి దగ్గరలో ఉన్న రిలీఫ్ క్యాంపులో కొంతమంది ఉన్నారు, వారితో పాటు ఇంకా ఎవరైనా క్యాంప్కి వెళ్ళదలుచుకున్నా వారికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు దయచేసి అధికారులకు సహకరించి ఇంకా ఈ ఎన్యూమరేషన్ సంబంధించి కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా వారందరికీ డబ్బులు వస్తాయి. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, 3 నుండి 4 లక్షల కుటుంబాలకు అవసరమైతే సాయం చేయమని డబ్బులు ఇప్పటికే మంజూరు చేశారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే కూడా వారి ఇంటికి వచ్చి అధికారులు డబ్బులు ఇస్తారు. దయచేసి ఎవరు కూడా ఆందోళన పడొద్దని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి